హరణి టైటిల్తో ఉన్న తమిళ సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు స్క్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చలేదు ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో వాళ్ళ కూతురు చనిపోతుంది ఆవిడ ఎందుకు చనిపోయింది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం హీరో బయలుదేరతాడు అలానే హీరో ఒక తీవ్రవాదని పోలీసులతో గొడవలు ఉన్నాయని కూడా చెప్తారు ఇంక ఇవన్నీ ఎలా ముందుకెళ్ళాయి అనేది సినిమా సినిమా స్టార్టింగ్లో వచ్చే కొన్ని సీన్ చూస్తున్నప్పుడైతే సినిమా బాగానే ఉండేలా ఉంది అనిపించింది కానీ తర్వాత సినిమా ముందుకు వెళ్లే కొద్ది హీరో క్యారెక్టర్ కి కన్వీనియంట్ గా సీన్స్ వస్తూ ఉంటాయి హీరో పోలీసులు దొరకకుండా చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే పోలీసులు కూడా కొన్నిసార్లు పట్టుకోకుండా వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు ఇలాంటివన్నీ చేయడం వల్ల సినిమా ముందుకు వెళ్తూ ఉంటుంది సినిమాలో హీరో టల్పిస్తూ అంటారు అలా అనడానికి ఇచ్చిన రీజన్ అయితే మరీ వింతగా అనిపించింది అలా జరగడానికి వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ అయితే ఉండదు ఇంక సినిమాలో హీరోకి పోలీస్ కి మధ్య ఒక గోడ ఉందని చెప్తారు అది కూడా చాలా సిల్లీగా అనిపించింది చూడడానికి ఇంకా సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే ఎలాంటి సీన్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి హీరో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడి నుంచైనా తప్పిట్టుకుని బయటకు వచ్చేస్తాడు అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా తన దగ్గరకు వచ్చేస్తుంది ఇలాంటి సీన్స్ అంటే చూడడానికి నాకైతే సరే వచ్చింది సినిమా క్లైమాక్స్ లో అయితే ఒక ట్విస్ట్ వ్యూల్ అవుతుంది అది చూసిన తర్వాత అయితే ఈయన్ని చేసిన వాళ్ళకి చేయడం పెద్ద విషయం ఏం కాదనిపించింది ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది సినిమాలో ఉన్న ప్రతి సీన్ ని ఎలివేట్ చేయడానికి అయితే ట్రై చేసింది ఈ సినిమాలో మనకు తెలిసిన యాక్టర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళలో ఎవరికి కూడా సరైన ఇంపార్టెన్స్ లేదు అలాగే ఈ సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే హీరో ఏదైనా చేయగలదు ఎలాగైనా చేస్తాడనే విషయాన్ని బలంగా నమ్మగలిగితే తప్ప ఈ సినిమా నచ్చదు ఇంకా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో వచ్చే అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి